హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటగదిలో ఉండే జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి జీలకర్ర ఆహారం రుచిని పెంచడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలను రెట్టింపు చేస్తుంది అసలు జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందుకే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు బరువు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి దీన్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది జీలకర్రలో క్రిమినాశక గుణాలు ఎక్కువగా ఉన్నాయని ఇది గాయాలు లేదా వాపుల్ని త్వరగా మాన్పుతుందని పేర్కొంటారు అలాగే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం దాన్ని బలోపేతం చేయడానికి తప్పనిసరిగా తినడం మంచిది జీలకర్రలోని మరో ప్రత్యేకత ఏంటంటే ఇందులో అనేక యాంటీ కార్సోన్జెనిక్ గుణాలు లక్షణాలు ఉంటాయి ఇవి పొట్ట కాలేయంలో ఏర్పడే ట్యూమర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి అయితే జీలకర్ర నీరు బరువుని తగ్గించడంలో బాగా ప్రభావం చూపుతుంది బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుంది శరీరంలో అవాంఛిత బరువు పెరగటం వలన వీపు వైపు వాపు ఏర్పడుతుంది అయితే జీలకర్ర నీరు శరీరం నుండి వీటిని తొలగించడానికి పనిచేస్తుంది జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది బరువు తగ్గే సమయంలో జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండటం చాలా ముఖ్యం జీలకర్ర జీర్ణ వ్యవస్థను బలోపేతం చేసి ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచుతుంది జీలకర్ర నీరు తాగడానికి సరైన మార్గం చాలామంది జీలకర్ర నీటిని తప్పుడు మార్గంలో తాగుతారు అందుకే వారు ఆశించిన ఫలితాలు పొందలేరు జీలకర్రను నీటిలో ఉంచి తాగితే సరిపోదు అలా కాకుండా రాత్రిపూట జీలకర్రను నానబెట్టి ఉదయాన్నే ఈ నీటిని వేడి చేసుకుని తాగాలి జీలకర్రను ఈ విధంగా ఉపయోగించటం వలన శరీరంలోని కొవ్వును కరిగి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది జీలకర్ర నీరు వేడి చేస్తుంది దీని కారణంగా ఇది శరీర ఉష్ణోగ్రతను బాగా పెంచుతుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం వేసవి కాలంలో దీన్ని తాగడం మానేయాలి ఏప్రిల్ జూన్ మధ్య తీసుకోకపోవడమే మంచిది అయితే ఒకవేళ తాగాలనుకుంటే గోరువెచ్చని జీలకర్ర నీటిని తాగటం మంచిది జీలకర్ర నీటిని ఎంతసేపు తాగాలి అనే విషయంలో చాలా మందిలో నెలకొంది నిపుణుల అభిప్రాయం ప్రకారం మీరు ఎక్కువ కాలం పాటు తాగితే ఫలితం ఉంటుంది ఎందుకంటే పరిమితి ప పరిణామంలో తాగటం వలన శరీరానికి ఎటువంటి హాని ఉండదు షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా జీలకర్ర నీటిని తాగితే మంచిది ప్రతిరోజు ఈ నీటిని త్రాగటం వలన రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతాయి తరచూ వద్దటికి గురయ్యేవారు జీలకర్ర నీటిలో మరిగించి అందులో కొంచెం నిమ్మరసం తేనె కలిపి టీలా తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు ఇలా సులువుగా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు జీలకర్రలో శరీరంలోని కొవ్వుని కరిగించే ఉంది కావున జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగటం వలన శరీరంలోని కొవ్వుని సులువుగా తగ్గించుకోవచ్చు కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నా దూరం అవుతుంది శరీరంలోని వ్యర్థాలు కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇలా జీలకర్ర నీళ్లు తాగటం వలన అనేక లాభాలున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్